పాడుకుంటాం. దయచేసి రండి, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు అందరూ లేచి నిలబడతాం. ఆ సమయంలో బల్ల అందించడానికి వీలుగా ముందుకు సర్దుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి, లైన్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ చూసుకోండి, లైన్లో కూర్చోండి. తర్వాత మళ్ళీ నేను చెప్పే విధంగా కాకుండా చూసుకోండి, లైన్లో కూర్చోండి. దేవుని యొక్క బలలో పాలు పొందే పురం దేని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 2 పేతురు పత్రిక 1 అధ్యాయం. పేతురు రాసిన పత్రిక 2 పేతురు 1 అధ్యాయము నాలుగో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2 పేతురు 1 అధ్యాయము 4 వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. చదవబడినటువంటి వాక్య భాగం దేవుని యొక్క బలలో యోగ్యంగా పాలు పొందే దాని కొరకై ప్రభు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించనుగాక. గత ఆదివారం ఇదే వాక్య భాగములో నుంచి ప్రభువుని మనం ఆరాధిస్తూ వచ్చాం. ఎంతమంది గుర్తుంది? 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. గుర్తున్నవారు చెప్తారా? దేవ స్వభావములో పాలివారగునట్లుగా వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావంలో పాలివారుగా దేవుడు చేస్తూ వచ్చాడు. 3 మాటలు చెప్పునే చెప్పుకున్నామండి, చెప్తారా? రాసుకున్న వాళ్ళు చూసేనే చెప్పవచ్చు. ఆయన తన మహిమను బట్టి
ఏం చేశాడు? దేవ స్వభావములో మానవుణ్ణి పాలి భాగస్థులుగా చేశాడు. అక్కడే ఉంది, తన మహిమను బట్టి చేశాడు. ఎలా చేశాడు? తన మహిమ అంటే ఏమని చెప్పుకున్నాం? ఎస్ఐ గ్రంథంలో చెప్పుకున్నాం కదా, అహష్వరుషు తన యొక్క మహిమను బట్టి 180 దినములు ఏం చేశాడంట? అలర్ట్గా ఉండాల దయచేసి. 180 దినములు విందునిచ్చాడంట. మహిమ, తన మహిమను బట్టి అంటాడు. అంటే మహిమ అంటే గొప్పతనం కదా. ఎందుకంటే ఒకసారి నెమరు వేసుకున్నట మన హృదయంలో అది గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. మహిమ అంటే గొప్పతనము. యేసుప్రభు వారికి గొప్పతనం ఏం చెప్పుకున్నాం? నీళ్లను, ఇంతసులోనా, నీళ్లను దేవుడు ఏం చేశాడు? మహిమ, అది గొప్పతనం. దాన్ని బట్టి అక్కడ ఏం జరిగింది? అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచిరి. రెండవది ఏం చెప్పుకున్నాం? రాసుకున్న వాళ్ళైనా చూసి చెప్పచ్చు. రెండోది ఏం చెప్పుకున్నాము? యోహాను సువార్తలో చెప్పుకున్నాం అనుకుంటా, మానవుని యొక్క హృదయములో తన వెలుగును ప్రకాశింపజేశాడు. ఒక మనుషుడు ద్వారా, ప్రేమ ద్వారా, లోక సంబంధమైన విధానం ద్వారా మానవుని యొక్క హృదయంలో కొంత వెలుగు అనేటువంటి సంతోషాన్ని ఇయ్యచ్చు, కానీ అది పరిపూర్ణంగా ఉండేది కాదు. దేవుడు మానవుని యొక్క హృదయంలో ప్రకాశింపజేసే ఆ ప్రకాశత ఈ లోక జీవితాన్ని ముగించుకొని ప్రభు దగ్గరకు వెళ్ళేంతవరకు ఉండే ప్రకాశత. దాని ద్వారా ఏం జరిగింది? యోహాను సువార్తలో మనం చదువుకున్నాం, అనేకులు వెళ్ళి ఈయన యేసు ప్రభు అని ప్రకటించారు. మూడవ మాట ఏం చెప్పుకున్నాం? ఆయన తన మన దీన శరీరమును ఆయనతో ఏం చేస్తూ వచ్చాడంట? సమానముగా చేస్తూ వచ్చాడు. మన దీన శరీరం, మట్టి చేత, మట్టిలో పెడితే పోయేదాని, నశించిపోయే శరీరాన్ని తన శరీరముతో సమానంగా చేస్తూ వచ్చాడంట. అంటే తన శరీరముతో సమానం అంటే తన శరీరం ఏమైంది? సమాధి చేయబడి తిరిగి లేచింది. పునరుద్ధాన శక్తి చేత నింపాడు మనలను కూడా. తన మహిమను బట్టి ఏం చేశాడు? దేవ స్వభావములో మనలను పాలివారమగునట్లుగా చేశాడు. ఇది మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా అది ఏ వర్తమానం అండి? ఇప్పుడు ఇదే వర్తమానం, మరి అందులో నుండి వద్దాం. మరలా రండి, మరలా చదవండి. రెండవ పేతురు 1:4 చదవండి. తన మహిమ గుణాతిశయములను బట్టి, సరే, తన మహిమ గుణాతిశయములను బట్టి ఆఖరి లైన్లకు వద్దామండి. ఆ మాట చదవండి. దేవ స్వభావములో పాలివారమగునట్లుగా వాటిని అనుగ్రహించను. ఈ సమయంలో దేవుని యొక్క బల్లలో పాలివారం అవ్వాలి అని అంటే, దేవుని యొక్క శరీరములో, దేవుని యొక్క బల్లలో, ఆయన శరీరములో మనము కూడా పాలిభాగస్థలముగా చేయబడి యోగ్యమైన రీతిలో దేవుని యొక్క బల్లలో పాలు పొందాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు అదే వచనములో రెండవ భాగంలోకి వద్దాం. గత ఆదివారము తన మహిమను బట్టి అని మనం చెప్పుకున్నాం. అప్పుడు నేను అక్కడ ఒక మూడు మాటలు చెప్పాను. ఏమున్నాయి మూడు మాటలు? ఒకటి, తన మహిమను బట్టి ఇలా చేస్తూ వచ్చాడు. రెండవది, తన గుణాతిశయములను బట్టి ఇలా చేస్తూ వచ్చాడు. మూడవది, తన అనుభవ జ్ఞానమును బట్టి దేవ స్వభావంలో మానవుడిని ఏం చేశాడంటే, దేవ స్వభావం అంటే అర్థమేంటి? అక్కడే 1 పేతురు 1:10-11 మనం చూస్తాం. ఏంటి దేవ స్వభావం అంటే? నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఇది దేవ స్వభావం, దేవుని యొక్క స్వభావం ఇది. కాబట్టి ఇందులో మనలను పాలిభాగస్థులుగా చేశాడు కాబట్టి అలాగనే చేయబడిన వారముగా ఉంటేనే ఈ సమయంలో ఏం చేయాలా? దేవుని యొక్క బలలో మనము పాలు పంపులు కలిగి ఉండాల. ఒకవేళ దేవుని బిడ్డలమై ఉండి, ప్రభుని ఆరాధించేటువంటి వారమై ఉండి, దేవుని మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకోమని చెప్పుకుంటూ, ప్రభు కొరకు జీవిస్తూ, నేను ప్రభు రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పుకుంటూ, ప్రభు యొక్క పరలోక రాజ్యం కొరకే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పుకుంటూ, దేవ స్వభావము లేకుండా దేవుని యొక్క బల్లలో పాలు పొందుటకు నీకు నాకు అధికారం ఉన్నదా? దేవ స్వభావంలో పాలిభాగస్థులంగా లేకపోతే దేవుని యొక్క బల్లలో ఈ సమయంలో పాలు పొందటానికి కూడా మనకు అధికారము లేదు.
కాబట్టి దేవ స్వభావంలో పాలుభాగస్థలంగా ఉండాలి. సరే, ఇది వాసంగి ఈ వారం కూడా ఆరాధనకి వెళ్లాల్సింది. దేవుడు ఆశ్చర్యకరంగా మనం అందుకు అన్నం నడిపించాడు. సరే, అదే భాగంలో ఈ సమయంలో బల్లవర్తమానంలో కొన్ని మాటలు, కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి దేవ స్వభావము, దేవుని యొక్క స్వభావం ఏమిటి అనే దాన్ని మనం చూస్తే, ఈ దేవ స్వభావంలో పాలిభారమగునట్లుగా దేవుడు చేస్తున్నాడు అని అంటే దేని ద్వారా ఇందులోనికి వస్తాము? ఒకటి దేవుని యొక్క మహిమ ద్వారా వచ్చామని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవది ఏం చెప్పాను అక్కడ చెప్పాలి, గత ఆదివారం చెప్పాను మూడు మాటలు, ఇప్పుడు చెప్పాను మరలా. రెండవది ఏం చెప్పాను? దేవుని యొక్క మహిమను బట్టి దేవ స్వభావంలోని కన్నాము. రెండవది ఏం చెప్పాను అక్కడ? గుణాతిశయములు. మూడవది అనుభవ జ్ఞానం. ఆ నాలుగో వచనానికి పైన రెండు మూడు వచనాలు కలిసి ఉంటాయి, అక్కడ క్లియర్గా ఉంటుంది. నాలుగో వచనం దగ్గరకు వచ్చేసరికి అనుభవ జ్ఞానం అనే మాటను అక్కడ కనపరచలేదు. నాలుగో వచనంలో రెండు మూడు వచనాల్లో నాలుగో వచనం ఆఖరులో చెప్పిన ఈ మాటలోనికి మనము రావాలి అని అంటే, ఏ మాటలోనికి? దేవ స్వభావంలో పాలివారమయ్యేటువంటి ఆ యొక్క మాటలోనికి మనం రావాలి అని అంటే, రెండు మూడు వచనాల్లో క్లియర్గా మూడు విషయాలు అక్కడ పేతురు భక్తుడు వ్యక్తపరుస్తూ వచ్చాడు. ఏమని వ్యక్తపరిచాడు? ఒకటి, దేవుని యొక్క మహిమ ద్వారా ఎలా చేయబడతా, మళ్ళీ చెప్తున్నాను. రెండవది, దేవుని యొక్క గుణాతిశయములను బట్టి దేవ స్వభావంలోనికి వస్తాం. మూడవది అనుభవ ఉంది కదా, రెండు మూడు వచనాలు ఉంది కదా, తెలిసిన వాళ్ళు వెంటనే చెప్తే నాకు సంతోషం ఉంటుంది, ముందుకెళ్ళిపోద్దు పాఠం. సరే, ఇప్పుడు రెండవ భాగంలో నుంచి దేవుని యొక్క వల్ల మనం పాలు పొందుదాం. ఏంటి రెండవది? దేవుని యొక్క గుణాతిశయములను బట్టి ఏం చేయబడతామంటే, మనము నాలుగో వచనం ఆఖరులోకి రావాలా, దేవ స్వభావములో పాలివారముగా చేయబడతాం. ఇది చాలా 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 అవసరమైనటువంటిది దేవుని బిడ్డలకు. మన దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ దేవ స్వభావము లేకపోతే ఏమంటాడు? లూకాసు వార్త 24 అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఇదిగోండి నన్ను పట్టుకొని చూడండి, ఆయన రొట్టెను విరిచి ఆయన గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు రొట్టెను విరిచి వారి కనులు తెరవబడిన తర్వాత, ఆశ్చర్యపడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరితో అంటాడు, ఆ క్రింద వచనాలకు వచ్చిన తర్వాత, ఇదిగో దయ్యమునకు లేనట్లుగా నా యొక్క దేహములో ఎముకలు లేకుండా లేవు, నేను ఎముకలు కలిగి ఉన్నా అంటాడు అక్కడ. ఎవరు? యేసు ప్రభువారు అంటాడు. కాబట్టి దయ్యమునకు లేనట్లుగా, దయ్యానికి ఏముండవంట? ఒకసారి నేను మీకు చెప్పాను చిన్న ఉపమాన, దయ్యానికి ఎముకలు ఉండవు. ఇదిగో నాకు ఎముకలు ఉన్నాయి చూడండి అంటాడు. ఇప్పుడు మనకు 12 గంటల క్యాచ్కులు మనం ముగించుకోవాలి, కనీసం ఒక కొన్ని కొంత సమయంలో మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభువారు అంటాడు, ఇదిగో నా యొక్క స్వభావం ఇది, నేను దయ్యం వంటి స్వభావం కలిగిన వాడిని కాదు. లూకా సువార్త 24 అధ్యాయం ఆఖరి వచనాలు ఉంటుంది ఆ మాట చూద్దామా. ఆ మాట సరే ఒకసారి రండి, కొంతమంది చదవని వారికి కొంత డౌట్గా ఉంటుంది, ఈ మాట ఉందా అన్నట్టుగా ఆలోచన రావచ్చు. చదవండి ఆ మాట, గుర్తించిన వారు 39వ వచనమా చదవండి, 39వ వచనం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24:39. 38 చదువుతున్నారు సిస్టర్, చదవండి. మీరు ఎందుకు కలవరపడుతున్నారు? నేనే ఆయనని అనుటకు నా చేతులను పట్టి చూడుడి, నన్ను నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, దేవుడు ఎవరు అంటే ఆయన దేవ స్వభావము కలిగినటువంటి వాడు. ఈ దేవ స్వభావములో దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చబడిన మన, దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడిన మన, దేవుని యొక్క సంఘములో అంగములుగా చేయబడినటువంటి మన, దేవ స్వభావము కలిగిన వారముగా ఉండి ఏం చేయాలా? దేవుని యొక్క బలలో పాలు పొందాలి. ఒకవేళ దేవ స్వభావము మనలో లేకుండా
పాలు పొందగలమా? దేవుడు అంటాడు, నా స్వభావం ఏంటో తెలుసా, నేను భూతమునకు ఉన్నట్టుగా నేను లేను మీ మధ్యలో, దయము వలె నేను లేను నేను మీ మధ్యలో, ఇదిగోండి నన్ను పట్టుకొని చూడండి అని అంటాడు. సరే, దేవుని యొక్క బలను సమీపించేటప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఇదిగో లోకస్తులకున్నటువంటి స్వభావం కాదు మాది, ఇదిగో లేకపోతే సాతానుకున్నటువంటి స్వభావం కాదు మాది, మా దేవునికున్నటువంటి స్వభావం మాది, దేవ స్వభావము కలిగినటువంటి స్వభావం మాది. అందుకనే మొదటి పేతురు పత్రిక 2:9 అంటాడు, ఏమంటాడు, ఒక మాట చక్కని మాట ఉంటుంది చూడండి, మనందరి పరిచయమైన మాటే, కానీ ఒక్కసారి దాన్ని పరిశీలనగా చదువుదాం, చదవండి ఒకరు బిగ్గరగా. మొదటి పేతురు 2:9 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఎవరంట, మిమ్మును పిల్ల చిన్నవాణి ఏముందంట, ఆయనకి గుణాతిశయాలు ఉన్నాయంట, ఆయనకి మిమ్మును పిల్ల చిన్నవాణి గుణాతిశయాలను గమనించండి అంటాడు అక్కడ. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏంటి, దేవ స్వభావంలో మీరు పాలి భాగస్థులవ్వాలంటే పైకి రండి 2:3 2 పేతురు 1:2 వస్తే ఏం కావాలా, గుణాతిశయములను బట్టి, ఆయన తన మహిమను బట్టి, ఆయన తన గుణాతిశయములను బట్టి మీరు ఎక్కడికి నడిపించబడతారంట, 4 ఆఖరి భాగంలో వచ్చేసరికి దేవ స్వభావములో పాలివారవుతారు మీరు. అంటే ఇక్కడ దేవుని బిడ్డలమైనటువంటి మనకి ఏమవసరం, మొదటి పేతురు 2:9 అంటాడు, మిమ్మును పిల్ల చిన్న వాణి గుణాతిశయాలను గమనించండి. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ఏమిటి ఆయనకు గుణాతిశయాలు, ఈ గుణాతిశయాలను గమనించకుండా దేవ స్వభావంలో నేను పాలిభాగస్థురాలుగా ఉండాలా, దేవ స్వభావంలో నేను పాలిభాగస్థుడిగా ఉండాలంటే కాదు, దేవ స్వభావంలో పాలిభాగస్థులముగా మనం చేయబడాలి అని అంటే పైకి చూడాలా, అక్కడ పై వచ్చినాన్ని చూడాలా, అది లేకుండా ఇది రాదు. ఏది లేకుండా, దేవుని యొక్క గుణాతిశయములు అనేటువంటిది మనం గ్రహించకపోతే దేవ స్వభావంలో పాలిభాగస్థులం చేయబడలేం. దేవుని యొక్క గుణాతిశయములను మనము నేర్చుకున్నప్పుడు, దేవుని యొక్క గుణాతిశయములను మనము అనుసరించి నడుచుకున్నప్పుడు దేవ స్వభావంలో పాలిభాగస్థులంగా చేయబడలేం. దేవుని యొక్క శరీరంలో కూడా పాలు పొందటకు మనం పాలిభాగస్థులము కాదు. కాబట్టి ఏమిటి ఆయనకు గుణాతిశయాలు, ఆ గుణాతిశయాలు అనే దాన్ని గమనించకపోతే, అది గమనించగలిగితే ఇందులోకి వస్తాం మనం, దాన్ని గమనించాలా. దేవునికి గుణాతిశయాలు ఏంటి, ఆదికాండం 1:2 చదవండి త్వరగా. ఆయన యొక్క గుణము ఎటువంటిది, ఆయన యొక్క స్వభావం ఎటువంటిది, ఆయన యొక్క ఆలోచనలు ఎటువంటివి, మానవుని పక్షాన, సంఘం పక్షాన, ప్రజల పక్షాన, చదవండి అన్నమాట. జెనసిస్ 1:1-2 చదవండి. సృజించాడు, నిరాకారముగా ఉంది భూమి, నిరాకారముగాను శూన్యముగాను చాలండి. నిరాకారమైన దానిని ఆదికాండం 2:1 వచ్చేసరికి అంటాడు, సర్వ సృష్టిని చేసి ఒక చక్కని ఏదేను వనం చేశాడు. నిరాకారమైన దానిలో నుండి ఆయన గుణం ఎటువంటిది అంటే, ఆయనకు గుణ లక్షణాలు ఎటువంటివి అంటే, ఏమి లేని చోట మానవునికి సంతోషాన్ని ఇయ్యగలిగినటువంటి గుణము కలిగిన వాడు, మరి ముఖ్యంగా తన ప్రజలైనటువంటి వారికి సంతోషాన్ని ఇయ్యగలిగిన వాడు. ఎవరికి ఇచ్చాడు, తన రూపంలో ఉన్నటువంటి అవ్వ ఆదాములకు దేవుడు ఏం చేశాడండి, తన గుణాతిశయములను బట్టి, తన యొక్క గుణ స్వభావాన్ని బట్టి నిరాకారముగా ఉన్న దానిని చక్కని సృష్టిగా చేస్తూ వచ్చాడు. రెండో మాట అక్కడ నేను జ్ఞాపకం చేస్తాను, ఆదికాండము 2:1 ఆయన నేల మట్టిని చేత పట్టుకొని ఏం చేస్తూ వచ్చాడంట, తన స్వరూపములో మానవుణ్ణి చేశాడు. అంటే రెండవది మట్టిలో నుంచి దేవుడు ఏం చేశాడు, మానవుణ్ణి చేస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 53:1 మనం చూస్తాం, 2:3 మనం చూస్తే ఆయన ఎండిన నేలలో నుంచి లేత మొక్కను మొలిపించగలిగిన ఆయన గుణం అటువంటిది. ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆయనకు గుణ లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గుణ లక్షణాలతో
ప్రభువుని మనము వెంబడిస్తూ దేవుని యొక్క సంఘములో ప్రభుకి కనబడుతూ ఆ యొక్క దేవ స్వభావములో పాలివారమయ్యేటట్లుగా మనము చేయబడి సమయంలో బల్ల పాలు పొందాలి. అంతేగాని నిరాకారమైన దానిలో నుండి దేవుడు ఏం చేశాడండి? సృష్టిని చేస్తూ వచ్చాడు. మట్టిలో నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మానవుని చేస్తూ వచ్చాడు. పురుషుని యొక్క ప్రకటి ఎముకలో నుంచి స్త్రీని చేస్తూ వచ్చాడు. తర్వాత యశగ్రంథ 53లో ఎండిన నేలలో నుంచి లేత మొక్క ఎవరైనా మనకు పరిచయం. తన కుమారుణ్ణి నీకు నాకు ఇచ్చాడు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? బండలో నుండి నీరిచ్చాడు, ఆకాశము నుండి ఆహారమును ఇచ్చాడు, సముద్రమును 2 పాయలు చేశాడు తన ప్రజల కొరకు, తన ప్రజలను సంతోషింపచేయటానికి. ఈనాడు నీ కొరకు నా కొరకు ప్రభు చేసినటువంటి ఆయన గుణ లక్షణాలు మనకు కనబడుతున్నాయి. దేవ స్వభావంలో పాలివారమయ్యి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఏం చేయాలా? దేవ స్వభావంలో పాలివారమయ్యి ఈ సమయంలో తన శరీరములో తన రక్తములో మనము పాలి భాగస్థులంగా చేయబడాలి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మోయాబులో నుంచి ఏమంటాడు? ఎక్కడికి వచ్చింది? బెత్లెహేములోనికి తీసుకుని వచ్చి మానవునికి సంతోషాన్ని ఇచ్చాడు ఆమె రూతు. మళ్ళా చెప్తున్నాను, నిరాకారములో నుంచి దేవుడు ఏం తెచ్చాడండి? తన గుణం అది. సృష్టిని నీ కొరకు నా కొరకు తెచ్చాడు. మట్టిల్లో నుంచి మానవుణ్ణి, అది ఆయన గుణం. తర్వాత ఏం చెప్పాను? ఏమండి? ఎండిన నేలలో నుంచి లేత మొక్క వలె తన కుమారుడైన, ఎండిన నేల అంటే మానవుడిని చూసినప్పుడు ఏమి లేదంట. యశగ్రంథ 1 అధ్యాయంలో మనం చూస్తాం, నేను పిల్లలు పెంచి పెద్దవాడినిగా చేశాను, వారు నాపైన తిరుగుబాటు చేస్తూ వచ్చారు. మానవుని యొక్క జీవితాన్ని చూస్తే నడి నెత్తుండి అరికాల వరకు స్వస్థత కొంచెమని, ఎండిపోయింది, పవిత్రత లేదు, దేవ స్వభావం లేదు, నా రూపంలో ఉండాలని నేను కోరుకున్నా, ఎండిన నేలలో నుంచి లేత మొక్క వలె నా కుమారుని ఇచ్చా, ఎండిపోయింది మానవుని యొక్క జీవితం చూస్తే నా స్వభావం లేదు. కాబట్టి దేవ స్వభావములో పాలి భాగస్థులుగా మనలను చేయడానికి ఆ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటండి? తన గుణాతిశయములను మనకు అనుగ్రహించాడు అంటాడు అక్కడ అపొస్తలుడైన పేతురు అంటున్నాడు. అక్కడ మనం చదువుకున్న ప్రారంభ వాక్యం, పేతురు భక్తుడు ఏమంటున్నాడండి? తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి, తన యొక్క అనుభవ జ్ఞానమును బట్టి మనల్లో ఏం చేశాడండి? దేవ స్వభావములో మనలను పాలి భాగస్థులుగా చేయడానికి వాటిని అనుగ్రహించాడు. వేటిని అనుగ్రహించాడు? ఆయన గుణలక్షణాలను మనకు అనుగ్రహించాడు. ఆ గుణలక్షణాలు మనం కలిగి ఉంటే బల్లలో ఈ సమయంలో పాలు పొందుట అర్హుల. ఆ యొక్క గుణాతిశయం, ఆయన గుణాన్ని బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఆయన గుణాన్ని బట్టి అతిశయించాలంటే అవి మన లోపల ఉండాలి. మన లోపల ఉంటే మనకి ఎంత అతిశయం రావాలో అంత వస్తుంది. మనలో బలం ఉందనుకోండి అతిశయం ఆటోమేటిక్గా వస్తుంది. మన దగ్గర డబ్బు ఉందనుకోండి ఆటోమేటిక్గా మనకు ధైర్యం వస్తుంది. మన దగ్గర అధికారం ఉందనుకోండి, అండుందనుకోండి, బలం ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా మనలో నుండి ఎవరు చెప్పాల్సిన పొర్లుకొని వస్తుంది. ఇప్పుడు అన్నాడు, దేవుని యొక్క గుణాతిశయం. నా ప్రభు ఎటువంటి వాడో తెలుసా? ఇప్పుడు అనగారు చెప్పినట్టు నా ప్రియుడు ఎవరైనా, నా ప్రభు ఎవరో తెలుసా, నాకు రక్షణ ఇచ్చింది ఎవరో తెలుసా, నా కష్టంలో నాకు కాపాడుతుంది ఎవరో తెలుసా, నా ఆత్మీయ జీవితాన్ని పడిపోయినప్పుడు లేవనెత్తుతుంది ఎవరో తెలుసా, ఈ దినాన ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి ఇక్కడ దేవుడు కూర్చోబెట్టాడు అని అంటే ఆ గుణ అతిశయములను, దేవుని యొక్క గుణములు ఎందు మనము ఆత్మలో అతిశయిస్తూ ఏం చేయాలా? దేవ స్వభావంలో పాలివారమయ్యినటువంటి ఆత్మీయమైన జీవితాన్ని ప్రభువుకు చూపించి దేవుని యొక్క బలలో పాలు పొందాలా? ఒకవేళ దేవ స్వభావం మనలో లేదు, దీని ఎందు అతిశయించటం లేదు, దేవుని యొక్క గుణాతిశయాలను గ్రహించేది లేదు, దేవుని మందిరానికి వస్తున్నాం పోతున్నాం అలా ఉంటే ప్రభు రాకడ ఎత్తబడతామా? దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం చేరుతామా? లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క గుణాతిశయములు మనలో గనక పాలి భాగస్థులుగా శరీరములో చేయబడకపోతే శరీరము యొక్క బలం ఎక్కువైపోతుంది, దేవుని యొక్క గుణాతిశయములు మనలో తక్కువైపోతాయి. ఎత్తబడలేం, పరలోక రాజ్యం మనం చేరలేం, ఈ సమయంలో బలలో పాలు పొందటం కూడా మనలో అర్హత లేదని మనకు మనమే ఒప్పుకోవాలా? 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, మన పాపములను మనము
ఒప్పుకొనిన ఎడల మన పాపాలు మనం ఒప్పుకోవాలా, మన యొక్క ఆత్మీయ స్థితిని మనం గుర్తించాలా. గుర్తించకుండా ఏదో రొట్టె ఇస్తారు, రసం ఇస్తారు, ఈరోజు ఆదివారం వెళ్ళాలి, ఆరాధన చేయాలి, దేని యొక్క బల్ల పాలు పొందాలంటే అది మనకు ఏమాత్రం కూడా మేలు కాదు. ఎవడు అవిధేయంగా తిని త్రాగుచుండున్న వాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అది ప్రియమైన సోదర సోదరి, దేవుని యొక్క గుణాతిశయములు అవి. చాలా సామాన్యమైన విషయాలు చెప్పాను నేను ఇప్పుడు మీకు. దేవుని వాక్యంలో మనం చూస్తే మోయాబులో ఉన్నటువంటి దేవుని యొక్క గుణాశయం ఎటువంటిదో తెలుసా? మోయాబులో ఉన్నటువంటి రూతును తీసుకుని వచ్చి బెత్లెహేములో నాకు ఇష్టాలుగా నేను చేయగలను, నేను ఇలా మార్చగలను, నిరాకారమైన దాన్ని ఇలా మార్చగలను, మట్టిని నేను ఇలా మార్చగలను. గతాదివారం మనం చెప్పుకున్నాం కదా, నీటిని నేనేం చేయగలను? మార్చాలి. పాపాత్మురాలైన స్త్రీని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇలా నేను మార్చగలను, నా గుణం. ఆయన ఎక్కడ ఎందుకు కూర్చున్నాడు? అవసరం పేతుడి ఇంట్లో పోయి ఆ సీమను ఇంట్లో పోయి కూర్చున్నప్పుడు యేసుప్రభువారు ఒక ఆమె పాపాత్మురాలు వస్తుంది, ఒక ఏమో ఎవరు వస్తారు, ఆయన పాదముల దగ్గర ఆత్మరసిస్తాను పగలు కూడా చేస్తారు. అందరు అనుకుంటారు ఆయనకి దేవుని యొక్క గుణం వారికి తెలియదు. ఎందుకు ఆ యొక్క అత్తరం ఎందుకు నువ్వు అంత వ్యర్థం చేస్తావు, బేదలు కమ్మిస్తే అందరూ పోషించబడతారు కదా అంటే, ఈమె ఏం చేస్తుంది, ఈమె చేస్తున్నటువంటి ఈ కార్యము సర్వము సర్వలోకంలో కూడా ఏం చేయబడుతుందంట, యేసుప్రభువారు అంటాడు ప్రచురపరచ, ఆమె నా యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని ఆమె ఘనపరుస్తుంది అంటాడు. అక్కడ ఎవరు కూడా ఇష్టపడలేదు కానీ యేసుప్రభువారు ఆమెను ప్రేమించాడు. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఇది నా గుణం. ఆయన యొక్క గుణాతిశయములోనికి మనం రావాలా, ఆయన యొక్క దేవ స్వభావములో మనము పాలివారమయ్యేటువంటి ఆత్మీయమైనటువంటి లక్షణాలను స్వభావాన్ని మనము కలిగి ఉండాలా. అలా ఉంటేనే దేవుని బల్ల పాలు పొందు, లేకపోతే బల్ల పాలు పొందొద్దు. బోధించే నేనైనా సరే ప్రేమైన సోదర సోదరి, పరలోక రాజ్యంలో చేరాలంటే ప్రభు రాకళ్ళ కన్ను రేప పాటలో మధ్యాకాశంలోనికి మనం వెళ్ళాలి అనంటే ఏదో తమాష కాదు, ఏదో మందిరానికి వచ్చి కానుకిస్తే కాదు, మందిరానికి వెళితే కాదు, ఆరాధన చేసాం బల్ల పాలు పొందాం అయిపోయిందంటే కాదు. మన ఆత్మీయమైన జీవితంలో ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన జీవితం దేవునికి కనుపరిస్తే తప్ప ఈ యొక్క ఆత్మీయమైనటువంటి లక్షణాలను మనము ప్రభువుకి చూపించలేం. ఏదో నామకార్థంగా ఈ యొక్క అంచె దినాల్లో కూడా ప్రేమైన సోదర సోదరి, ఈ యొక్క దినాల్లో కూడా గతించిన దినాలు మనకు వద్దు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నేను పరిశుద్ధుడిగా జీవించా, నేను అప్పుడు అట్లా చేశాను, నేను ఇప్పుడు ఇట్లా చేశా వద్దు. మనకు కావాల్సింది ఏంటి? ప్రజెంట్ కావాలా, నెక్స్ట్ జరగబోయేది మనకు కావాలా? ఓ సీయనక మూడోసారి. కాబట్టి ఎన్నో మార్లు, ఎందుకంటే సిద్ధపడి వచ్చి ఎంతో ప్రయాసంతో ప్రభు రాకడ కొరకు సంఘం మొత్తం సండే స్కూల్ పిల్లలతో సహా వ్యక్తపడాలి అనేటువంటి ఆత్మీయమైన భారం కలిగి సేవకుడు మోకాళ్ళ మీద ఉండి సిద్ధపడి వచ్చి చెప్పేటప్పుడు కొంచెం ఇటువంటివి ఉన్నాయి అనుకోండి, ఎట్లా ఉంటుందంటే, ఇక ఎట్లా ఉంటుంది రుతుమక్క? ఏమనుకోకండి, దయచేసి ఒకవేళ బాధ కలిగిస్తే క్షమించండి, వినండి. కాబట్టి ఇలాగన దేవ స్వభావంలో మనము పాలి భాగస్థులంగా చేయబడాలి. ఎలా వస్తుందండి ఇది? ఏమండి, ఉదాహరణ మనమే అనుకుందాం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం రావాలి, వెళ్ళిపోయి అక్కడ పోయి ఇదిగో నా 10th క్లాస్, నా ఇంటర్మీడియట్, ఇదిగో నా డిగ్రీ, నా బీటెక్, నా ఎంటెక్, నా పీజీ సర్టిఫికేట్లను పోయి తీసుకొని పోయి ఇస్తారండి, ఉద్యోగం ఇస్తారా చెప్పండి? నేను మందిరానికి వచ్చానండి, ఆరాధన చేశానండి, బల్లో పాలు పొందానండి, కానుకిచ్చానండి, సాగుని బాగా చూశానండి, సంఘస్థులను బాగా ప్రేమగా ఉండేవాడినండి, అందరూ పెద్దలు మాకంతా చాలా బాగుండేవాళ్ళండి, వీళ్ళతో బాగున్నావు సరే, ఆయనతో బాగున్నావా, దేవునికి నచ్చినట్లుగా నడుచుకున్నావా, మందిరానికి వచ్చి నిద్రపోయావు అన్నాడు అనుకో ఒకవేళ ప్రభు, ఏమవుతుంది? 99 నీతి కార్యములు ఉండి ఒక పాపపు కార్యం కనబడినా ముద్దంతా పులిసిన పిండి కొంచెం ఉండినా మన జీతమంతా క్రొత్త బట్టకు ఎవరు కూడా ఏం చేయలేరంట, పాతదాన్ని మాసిక
పాతదానికి కొత్తది వేసిన కష్టమే, క్రొత్తదానికి పాతది మాసికేసిన మాసిక మాసికే. ప్రేమైన సోదర సోదరి, సరే ఏ సమయంలో మనం చూస్తే దేవ స్వభావంలో పాలివారమయ్యేటట్లుగా మన జీవితాలను ప్రభు ఎదుట కనుపరచి దేవుని యొక్క బలలో పాలు పొందాలి. పరిశీలన చేసుకుందాం. ప్రభా, నా యొక్క ఆత్మీయమైన జీవితం నీ స్వభావములో పాలిభాగస్సులుగా ఉన్నదా? నీ యొక్క వాక్యానుసారంగా నీ యొక్క గుణ లక్షణాలకు దగ్గరగా ఉందా? కనీసం దగ్గరగా. కొంతమంది పాపం ప్రయత్నం చేశారు, గ్రూప్ వన్లో ఉద్యోగం రావాలండి, లేకపోతే కనీసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్న రావాలండి, కనీసం ఒక స్కూల్లో వచ్చిన ట్రై చేస్తారు. ఏం చేస్తారండి? అది రాని రాకపోయినా ట్రై. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రభువా నీ యొక్క గుణ లక్షణాలకు కనీసం దగ్గరలోనన్నా ఉన్నానా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఏమన్నా 1, 2, 3 ఏమన్నా కనబడుతున్నాయా? ఇదిగో ప్రభువా, నీలాంటి స్వభావం నాలో కూడా ఉంది చూడు. మన పుట్టిన బిడ్డలు మనలాంటి స్వభావమే కనబడింది అనుకో, ఏమంటామండి? అబ్బో వాడు చూడు అసలు అచ్చం, ఆ తల తిప్పటం, ఆ చెయ్యి తిప్పటం, వాడు నడకం, వాడు చూడండి, వాడు చూడండి అంటే ఈ పక్క నుండి చూసే వాళ్ళు అత్త మావలు మేనత్తలు మేనకు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏ మురిసిపోతూ ఉంటారో. ప్రభు కూడా అంతేనండి. దేవుని యొక్క స్వభావమును మనలో గనక కనుపరిచేటట్లుగా దేవుని మందిరంలోకి వస్తూ పోతూ ఆరాధన చేస్తూ బలలో పాలు పొందుతూ వెళుతూ ఉంటే ప్రభు అప్పుడు అనుకుంటాడు, నా బిడ్డల్లో కొన్ని కనపడుతున్నాయి, ఇంకా నేను కొంచెం వాళ్ళని బలపరచాలి. ప్రభు నా రాకళ్ళు ఎత్తబడాలంటే, నా పరలోక రాజ్యాలు చేరాలంటే ఇంకా పూర్తిగా రావాలి. ప్రభు ఇంకా మనకు శక్తిని ఇస్తాడు. అసలు లేదు అని అంటే, నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఫెయిల్ అయ్యాను, మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను. ఆ టైంలో హైదరాబాద్లో పెయింట్ వర్క్ వేయడానికి కొంతమంది ఉంటే నాకు తెలిసిన వాళ్ళు, నా సొంత ఖర్చుల కోసం వెళ్ళాను పని చేసుకుందామని. వెళ్తే మేము చేస్తున్న ఇల్లు హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో, ఆయన ఒక ఇంజనీరు, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో ఇంజనీర్ ఆయన. చేస్తామంటే వీళ్ళందరిలో నేను ఏదో కొంచెం ఆయనకి డిఫరెంట్గా కనపడినట్టున్నాను. పిలిచి అన్నాడు, బాబు నువ్వేం చదువుకున్నావు అని అన్నాడు. ఇట్లా సంగతి అండి అన్నా, 10th క్లాస్ మీద నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నువ్వు ఒక ఎగ్జామ్ రాయి అన్నాడు. అంటే నేనేం చేశానంటే సరేలే అని చెప్పేసి ఆశపడి రాశాను. దేవుడు ఈ మార్గంలో నడిపించాలని చూస్తే మనం ఆడి ఎన్ని చేసినా ఉపయోగం ఏముంది? బీఎస్ఎఫ్ సెలక్షన్కి వెళ్ళాను, మహబూబ్నగర్ డిస్టిక్, ఈ యాంగిల్లో దేవుడు నన్ను చూడాలని చూస్తే అవన్నీ ఏం చెప్పిస్తాడు. సరే ఎగ్జామ్ రాశానంటే, రాస్తే ఆయన అన్నాడు, ఎగ్జామ్ పేపర్ దగ్గర నేనుంటా, నువ్వేం భయపడ, మంచిగా ప్రిపేర్ అయ్యి నువ్వు రాయి, నీ పేపర్ నా చేతిలోకి వస్తుంది అన్నాడు. కానీ నేనేం చేశాను, నేను ప్రిపేర్ అయింది లేదు, ఏమీ లేదు, జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశా. అవన్నీ గుడ్డిగా ఇట్లా అన్ని పెట్టేసి ఆయన అన్నాడు, చూసి అన్నాడు, నువ్వు అసలు ఒక్కడు కూడా కరెక్ట్గా పెట్టలేదు అన్నాడు. కనీసం నా చేతిలోకి పేపర్ వచ్చింది, ఏదైనా 1, 2 మార్కులు 10 మార్కులన్నా కానీ ఏం చేస్తా నేను, నా చేతిలోకి వచ్చింది నీ ఎగ్జామ్ పేపర్ అని చెప్పాడు. అస్సలు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నేను అనుకునేవాడిని, గుండకల్లో మా మామగారు ఉండేవాడు, ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రైల్వేలో పనిచేసేవాడు మా మామయ్య, ఆయన చూశాను, వాళ్ళ క్వార్టర్స్, వాళ్ళ కరెంటు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ హాస్పిటల్స్ చాలా బాగుంటుంది. నాకు అనిపించింది రైల్వేలో కనీసం గ్యాంగ్ మ్యాన్ పని వచ్చినా కానీ పర్వాలేదని అనుకునేవాడిని అప్పట్లో. ఈ ఛాన్స్ వచ్చింది, ఇదేం దబ్బా, నేను రాసిన పేపర్ ఆయన చేతి దగ్గరికి వెళ్ళిద్దంట, ఆయన ఎగ్జామ్ పేపరే అని చూస్తానన్నాడంటే అసలు ఎగిరిగంతేసినంత సంతోషం అనిపించింది. కానీ నేనేం చేశాను, ఆయనకు దగ్గరగా కనీసం నా ఎగ్జామ్ నా యొక్క పేపరు ఆయనకు సమీపంలో లేదు, అసలు మార్కులు వేసి పాస్ చేద్దామన్నా. ప్రభు కూడా తన యొక్క తనతో దేవ స్వభావంలో పాలివారం అయ్యేటట్లుగా మనం కనబడాలి అని అంటే, కనీసం ఆయన లక్షణాలు కొద్దిగానే ఉంటే ప్రభు ఏం చేస్తాడండి, ఇంకొంచెం తన చెయ్యిచ్చి మళ్ళను, ఒకవేళ లేదనుకో ఏం చేస్తాడు, ఇప్పుడు నాకు గనక మొత్తం అయినట్టుగా మన సంగతి కూడా అవుతుంది. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, దేవుని యొక్క గుణ లక్షణాలు చాలా ఉన్నాయి. ప్రవచితం అయితే వచ్చే ఆదివారం మనము జ్ఞాపకం చేస్తున్నాం, సమయం ఎక్కువైంది కాబట్టి కొద్ది మాటలు మనం హృదయలో ఉంచుతున్నాం. ప్రభువా నీ గుణ లక్షణాలు నాలో ఉంటే అప్పుడు దేవుని యొక్క దేవ స్వభావంలో మనము పాలివారముగా చేయబడతాం. అటువంటి కృప నా దయచేయి ప్రభువా. ఒకవేళ లేదా, నీ హృదయం నేను గర్దిస్తుందా ఈ సమయంలో, ప్రభువుతో చెప్పు,
ప్రభువా నీ యొక్క లక్షణాలు కలిగి నేను జీవించడం. ఇది సామాన్యమైనది కాదండి, దేవుని యొక్క లక్షణాలు ఈ లోకంలో, భూమి మీద, కుటుంబాల్లో, సంఘంలో, మనకు వచ్చే పరిస్థితులన్నింటిలో మనము దేవుని యొక్క లక్షణాలు కలిగి జీవించడం అంటే సామాన్యమైన విషయం కాదు. యేసు ప్రభువారు దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద వచ్చాడు. ఆయన నెరవేర్చడానికి ఒక సమయంలో అంటాడు, గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తూ తన చెమట రక్త బిందువులు అయ్యేంతవరకు ప్రార్థన చేసిన తర్వాత కూడా అంటాడు, అయ్యా నీ యొక్క చిత్తాన్ని నేను భూమి మీద నెరవేర్చడానికి నా వల్ల కాట్ల, నీ చిత్తమైతే ఏమంటాడు అక్కడ, అంటే ఆయనకి అంత కష్టం వేస్తే దేవుని యొక్క స్వభావాన్ని మనలో, దేవుని యొక్క స్వభావంలో మనము పాలివారమయ్యేటట్లుగా భూమి మీద, సంఘంలో, కుటుంబాల్లో, భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, బంధువుల దగ్గర, సమాజంలో, పాపంలో, సాతాను ఎదుట ఈ పరీక్ష పరిశోధనలు అన్నింటిలో కూడా దేవ స్వభావంలో పాలివారమయ్యేటట్లుగా కలిగి ఉండి జీవించాలంటే సామాన్యమైన విషయమా? ఇప్పుడు నేనే అంటా ఒక తిట్టు తీడతా మిమ్మల్ని, ఎన్నింటికి వచ్చారు అని అంట, నీకు అక్కడే కోపం వస్తుంది, దేవుని స్వభావంలో ఎక్కడ మన పాలివాగస్సులమైనట్టండి కదా, అర్థమవుతుందా? ఒక్క దానినే మనం ఓర్చుకోలేం. దేవ స్వభావములో యేసుక్రీస్తు వారిని ఏమన్నారండి, ఇప్పుడు బయల్జుబులు పుట్టినవాడు అండి. ఎవరంట యేసుప్రవారు దయ్యాలను వదిలిస్తా ఉంటే, స్వస్థత చేస్తూ ఉంటే వీటన్నాడు, ఇతడు బయల్జుబులకి అధిపతి అనొచ్చమాట. కానీ దేవ స్వభావంలో, తండ్రి యొక్క స్వభావంలో పాలిభాగస్సుడిగా చేయటానికి దాన్ని ఏం చేశాడండి, సహించుకున్నాడు, సిలివేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, సహించాడు, ముఖం మీద ఉమ్మి వేశారు, సహించాడు, ఎంట్రుకలు పెరిగి వేశారు, సహించాడు. దేవ స్వభావంలో పాలివారం అవుటానంటే అది సామాన్యమైనది కాదు. యాంతోని బ్రదర్, అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బలలో పాలు పొందేమన్నా, ప్రభువా నీ యొక్క స్వభావం నాలుక. ఏదో ఒక పాట ఉంది, ఆయన స్వభావం మనలో కనబడాలి అనేటువంటి పాట ఏదో నాకు గుర్తొస్తుంది, ఆ ట్యూనింగ్ కూడా నాకు జ్ఞాపకం రావట్లా. నేను తగ్గాలి యేసు, నీవు హెచ్చాలి, నీ యొక్క అదంతా నాలో కనబడాలి అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు అదే వాడుకుంటాం కానుకలకి. అలాగిన ప్రభువా నీ స్వభావంలో నేను పాలిభాగస్రుడిగా చేయబడి నీ బల్ల పాలు పొందడం సాధించని మనము ప్రార్థన చేసుకొని పరిశీలన చేసుకుని దేవుని బల్ల పాలు పొందుతాం. మోకరించండి, బల్ల పాలు పొందుతాం.